కావచ్చు, ఇక్కడ వస్త్ర ప్రపంచానికి కావాల్సిన అనేకమైనటువంటి అంశాలను తీసుకొచ్చినాం. దురదృష్టంతో రోడ్డు మీద ఆధార్ రావాల్సిన ఆగిపోయినాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనే సిరిసిల్లాను తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఎంపీ వినోద్ కుమార్ గారు స్థానిక శాసనసభ్యుడు మంత్రి సప్పుడు చేయకుండా వరంగల్ పెడితే ఆనాడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుని సిరిసిల్లకు నల్లదినం చట్ట అనేటువంటి వాడు చెబుతారా వారం కదా ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి. అవి నేను చేయలేదు. ఏదేమైనా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు అవ్వచ్చు, సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మేము కానీ మీకు సంబంధించిన కష్టాలు రాకుండా చూసే బాధ్యత మాది, అధికారం మేము మీకు రావాల్సిన పేమెంట్స్ ఇవాళ రేపు ఎల్లుండి నెల మొత్తం లోపల అన్ని కూడా ఎట్లా వీలైతుంటే అట్ల క్లియర్ చేసేస్తాం. నెంబర్ వన్. నెంబర్ టూ, కొత్త అర్హులు చెప్పినట్టుగా చేతి నిండా పని కల్పించేటువంటి బాధ్యత మాది. మూడు, పవర్ కు సంబంధించిన సబ్సిడీ విషయంలో కూడా దాని మీద మళ్ళీ ఒక్కసారి కూడా అధికారులతో చర్చ చేస్తాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుడితే ఎంపీటీసీ కౌన్సిలర్ పోటీ చేయొచ్చు, ముగ్గురు పుడితే పోటీ చేయరాదని చట్టం వచ్చింది. ముగ్గురు పుట్టినాక ఇద్దరు పుట్టిన పోటీ చేస్తుంది, నాకెందుకు పోటీ చేయరాదని చట్టం. మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు చేయలే, నాకు ఆ సబ్సిడీ చేస్తలేదని నేను ఏం చేయాలి? అది కూడా మేమే కదా మారింది, మీ వచ్చినాక మారతలేదు. ఈ నాలుగు నెలల మంచివా మీరు మారకపోనండి, జియో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, మేము మారతలే. మీరు కదా మేలో పోయిన అందుకే ఎప్పుడు చేసినామని అడిగినా మేల వేసిన మేల మేము ఉన్నామే. రెండు వేల 2023 మేల కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మారింది, ఉండమే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మారింది. తప్పు కలిగింది సమీపమని కోరుతా ముందు ముందే. అందుకే మీరు దయచేసి మీరు చేతి యాక్షన్ మీకు కోరుతా ఉన్నా తాత్కాలికంగా ఉద్యమాలన్నీ ముందు ఏదైనా సామధానం మీద దండ ఉంటుంది. ఎదురు కూడా రెచ్చబడుతుంది, బాగా ప్రయత్నం చేస్తారు. పాపం పేద కార్మికులు ఎందుకు రెచ్చబడతారు? వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు ఎందుకు ప్రేరేపిస్తారు? ధైర్యం ఏంటి? ఆనాడు పాత ఎంపీగా ఉన్నాడు ఆత్మహత్యల వద్ద పదకొండుడే ముందు ర్యాలీ చేయగలము, సిక్స్ పదమూడు వేల అంతర్జాయ కార్డులు చేయగలవు. నువ్వు ఇటు వేరే అంతర్జాయ కార్డులు ఎవరు చేశారు నీవా? అరే అందుకే ఇవాళ మళ్ళీ ఒక్కసారి ధైర్యం వేయడానికి వచ్చాం ఇక్కడికి. బావలందరూ ఎందుకు మొన్న దాకా వాళ్ళు ధర్నా చేస్తే అదే ధర్నా చేసిన మన కుటుంబ సభ్యులే వాస్తవం చెప్తాము. వాస్తవం చెప్పలేకపోతున్నా ఎవరు దీక్ష చేసినా ఎవరు ధర్నా చేసినా పదేళ్ళ అధికారంలో మీరు ఏం చేయనాడు? నాలుగు నెలలు ఎందుకు చేస్తారు? ఏమైనా తప్పేం జరిగింది? వాళ్ళతో చేయించుకుంటామనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు నేను దయచేసి ఆలోచన చేయలేకపోతున్నాను. సాగుదాల వేదండ కానీ మా పార్టీ విధానం అది కాదు. ఎవరిని భయపెట్టి ఎవరిని బెదిరించి మా పార్టీ నాయకత్వం కూడా క్షేత్రస్థాయి అటువంటి పనులు చేయాలని చెప్పడం అటువంటి నేచర్ కాదు. వాళ్ళు దయచేసి ఒకటే, మాకు అవకాశం ఇవ్వండి, మీ బిడ్డలుగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి మా మాటకు తప్పకుండా గౌరవించి మీకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలనేటువంటి ఒక విశ్వాసం మాకు ఇచ్చండి. మీకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా అలా మీ సమస్య పరిష్కారం కానీ అని చెప్పండి. కొద్దిగా టైం వీటిని పరిష్కరించే బాధ్యత మాది మాది అని మరొకసారి మనం చేస్తూ మీరు ఇప్పుడున్నటువంటి ఆధారాలు ఇంకా ఏ విధంగా ఇండస్ట్రీ పెరగాలి, మోడరేషన్ ఎట్లా కావాలి, కార్మిక సబ్సిడీ ఏ మొత్తం వస్తుంది ఏమో అన్ని ఉద్యోగాలు కలిసి కదా. కొద్దిగానే నాదం వచ్చాడు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర అని చెప్పలేదు విక్రమ్ మరి చేస్తూ ఉంటున్నా కదా మరి ఏ పని అడిగి అప్పు మీకు ఉంది ఎవరు మిమ్మల్ని అప్పుడు ప్రజాస్వామ్యం ఉంది గతంలాగా మీరు చెప్పింది వినాలి మీరు చెప్పే హక్కు లేదనేటువంటి కాదు. మీరు చెప్పింది వింటాం, మీరు అడిగే హక్కు ఉన్నది కానీ కొద్దిగా సమయం మాకు ఇవ్వండి, మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మాట మరి